బాలలు ఈరోజు మనం అయస్కాంత ధర్మాలను గురించి మాత్రం తెలుసుకుందాం అయస్కాంతం వేటిని ఆకర్షిస్తుందో మీ అందరికీ తెలిసింది ఇనుము కోబాల్ ఉక్కు నిఖిల్ లాంటి పదార్థాలతో మనం అయస్కాంతాలను కూడా తయారు చేయవచ్చు అయస్కాంతాలు కూడా ఇటువంటి పదార్థాలని ఆకర్షిస్తూ ఉంటాయి అయస్కాంత పదార్థాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు మీకు నేను చెప్పాను అయస్కాంతము ఎంత పరిధి వరకైతే తన బలాన్ని ఆకర్షిస్తుందో దానిని అయస్కాంత క్షేత్రము అంటారు మనం ముఖ్యంగా ఈరోజు అయస్కాంత ధర్మాలు మూడింటిని తెలుసుకుందాం ప్రధానమైనటువంటి వాటిని ఇప్పుడు టీచర్ గారు ఏం చేస్తున్నారో చూడండి టీచర్ గారు చూపించండి చూసారా ఒక దారానికి అయస్కాంతాన్ని దాన్ని దండ అయస్కాంతం అంటారు ఈ అయస్కాంతాన్ని వేలాడి తీశారు అయస్కాంతం ఎప్పుడూ కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలనే సూచిస్తుంది అది ఒక ధర్మం అయస్కాంతాన్ని కనుక మనం ఆ విధంగా వేలాడి తీసినప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాలను మా చూపిస్తూ ఉంటుంది అనమాట ఉత్తరాన్ని దక్షిణాన్ని మన అయస్కాంతం చూడండి ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తుంది ఒక చిన్న పేపర్ అంటే ఇచ్చాను మీకు కానొస్తూనే ఉంది అది సౌత్ అనమాట అంటించినటువంటిది నార్త్ ఇప్పుడు మా టీచర్ గారు వేలాడి అది ఖచ్చితంగా దక్షిణ దిశను చూపిస్తూ ఉంది ఇటు ఉత్తర దిశను ఖచ్చితంగా మా గృహంలో ఉండి చూస్తే ఉత్తర దక్షిణ ధృవాలని ఖచ్చితంగా సూచిస్తుంది అనమాట ఈ విధంగా అయస్కాంతం ఉత్తర దక్షిణ ధృవాలను సూచిస్తుంది తర్వాత రెండు అయస్కాంతం యొక్క ధర్మాల్లో రెండోది సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి అవి కూడా ఇప్పుడు మనకి టీచర్ గారు చూపిస్తారు అంటే నార్త్ సౌత్ ధ్రువం అంటే ఏంటంటే అయస్కాంతం యొక్క అంశులు అంచుల్ని ధృవాలు అంటారు చూడండి రెండు పచ్చ రంగులు వేసాయి రెండు సౌత్ అనమాట అంటి వాడిని నార్త్ ఒకసారి చూడండి నన్ను దగ్గర చూడండి అదిగోండి ఎన్ మీకు కానొస్తుంది ఎస్ అంత క్లారిటీగా లేదని చెప్పి ఆ పేపర్ అంటే ఇచ్చే అనమాట సౌత్ టు సౌత్ వాటిని టీచర్ గారి దగ్గర జరపండి ఏం జరిగిద్దో చూడండి చూసారా ఆడించండి కొద్దిసేపు చూడండి ఏం జరుగుతుందో చూసారా రెండు అంటించినటువంటి కాగితాలు సౌత్ అనమాట అవి రెండు ఏమవుతున్నాయి చూడండి ఆకర్షించుకుంటున్నాయా నెట్టుకుంటున్నాయి అనమాట ఆ విధంగా సజాతి ధృవాలు ఆకర్షించుకొనవు వికర్షించుకును సజాతి ధృవాలు ఆకర్షించుకొను చూస్తున్నారుగా మీరు సజాతి ధృవాల దగ్గరగా చేస్తంటే వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు విజాతి ధృవాలు చూద్దాం విజాతి ధ్రువాలు ఏం చేస్తాయో తెలుసుకుందాం చూడండి విజాతి ధృవాలు మళ్ళీ సజాతి ధృవాలే పెట్టారు టీచర్ గారు నార్త్ సౌత్ చూసారా ఏమైనా ఆకర్షించుకున్నాయి చూడండి ఇంకొద్ది దూరంగా తీసుకురండి ఇంకొద్ది దగ్గర చేసండి అయస్కాంత శక్తి ఎక్కడ దాకుండా అక్కడ ఆకర్షించుకుంటున్నాను చూశారు ఒకసారి పైకి లేవన్నారండి అట్టన పట్టుకొని ఒక అంచు పట్టుకొని లేపండి భయపడాల్సిన అవసరం ఏముంది చూసారా ఉత్తర దక్షిణ అయితే ఆకర్షించుకున్నాయి అంటే విజాతి ధృవాలు ఆకర్షించుకును ఆ మూడు ధర్మాలు ఇప్పుడు మీకు అనమాట సజాతి ధ్రువాలు ఏమైనా మళ్ళీ ఒకసారి చూపించండి ఎన్ను ఎన్ను కానీ సౌత్ సౌత్ కానీ సజాతి ధృవాలు చూసారా వికర్షించుకును అట్లానే విజాతి ధ్రువాలు నార్త్ సౌత్ చూడండి ఏమవుతున్నాయో ఆ విధంగా విజాతి ధ్రువాలు ఆకర్షించుకొనును సజాతి ధ్రువములు వికర్షించుకొనును అయస్కాంతం ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలను ఉత్తర దక్షిణాలను సూచిస్తుంది అని మీకు ఇందాక దారం అట్టు వేరే అలాంటి ఇవి మూడు కూడా అయస్కాంత ధర్మాలు అయస్కాంతాలు ఏ విధంగా అయితే ఈ చూడండి అమ్మా ఆ యొక్క సు గుండు సూదులను ఒకసారి చూపించమ్మా టీచర్ గారు పోయాయి మొత్తం కింద పోయండి అక్కడ విజాతి ద్రువాలు సహజాతృవాలు తీసుకురండి అవి అన్నిటిని ఇంకా జాలేండి చూడండి లాగండి కలిపి దూర దూరం చేయండి వాటిని ఇంకా మళ్ళీ ఒకసారి దగ్గర చేర్చండి లాగండి ఇంకా తీసేయండి ఒకటి తీసేయండి అందులో ఎక్కడ ఎక్కువగా గరుచుకున్నాయో గమనించారు నానా ధ్రువాల వద్ద ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అయస్కాంతాలు చూసారా ఎక్కడ గరుసుకున్నాయో ధృవాలు చివరల్లో గరుచుకున్నాయి ఒకసారి అవన్నీ తీసేసి ఒకటి తీసి పక్కన పెట్టేసేయండి కంప్లీట్గా ఇప్పుడు పై నుంచి నాలుగు తీసేయండి దానికి కూడా సూ గుండు సూదులు నాలుగు తీసుకొని అది కింద పెట్టేసేయండి కింద పెట్టేసేయండి అయస్కాంతాన్ని ఇప్పుడు నాలుగు సూదులు తీసుకొని పైనుంచి వేయండి వాటి మీద చూసారుగా పైనుంచి అసలు మధ్య చేశారు ఎక్కడ ఆకర్షించుకున్నాయి ఆ చివరని ఆకర్షించుకున్నారు అంటే ధ్రువాల వద్ద ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి అయస్కాంత ధర్మాలు ఏంటి అయస్కాంతము ఉత్తర దక్షిణాలను సూచిస్తుంది విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని తర్వాత ధ్రువాల వద్ద ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని దీనివలన మనం తెలుసుకున్నాము అయస్కాంతాలు ఏ ఏ పదార్థాల్లో ఎక్కడెక్కడుంటాయో మీరందరూ కూడా మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ